వెల్కమ్ టు మహతి న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దర్శిపట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ హబ్ ను ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ స్కిల్ హబ్ లో ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. నిరుద్యోగులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి రాణించాలని ఎమ్మెల్యే మాదిశెట్టి వేణుగోపాల్ ఆకాంక్షించారు. అనంతరం జిల్లా ఉపాధి అధికారి భరద్వాజ మాట్లాడుతూ నూతన సాంకేతికతకు అనుగుణంగా స్కిల్ హబ్ లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సావిత్రి మాట్లాడుతూ ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ హబ్ ద్వారా అసోసియేటెడ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో 3 నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారావు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ఎన్వీ రమణ, స్కిల్ హబ్ ఇన్ఛార్జ్ నాగేష్, ప్లేస్మెంట్ ఆఫీసర్ భాష శ్రీనివాసాచారి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కత్తి సాయికెల్ కె మైకెల్ కోటేశ్వరమ్మ కోటేశ్వరమ్మ రాజకుమారి రమణయ్య అందరు కూడా చదువు అంటే డిగ్రీ అనేది కామన్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అందరు చదువుకుంటున్నారు ఇవాళ. కానీ స్కిల్ అనేది ఎక్కడో చోట లోపం అనేది కనపడతా ఉంది. మీరు చదువుకున్న తర్వాత ఒక డిగ్రీ వచ్చినా మీరు పలానా బిఏనో బీకామ్ బీఎస్సీనో లేకపోతే ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా ఎక్కువ శాతం ఏదన్నా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళాలంటే మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ని మీరు ఫేస్ చేయగలగాలి. దానికి ఏదో ఒక స్కిల్, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా కంప్యూటర్ ప్రపంచం కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఫస్ట్. దాంతోపాటు ఇంకా అనేక రకమైనటువంటి స్కిల్స్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. ఒక వ్యక్తి మనం ఒక వ్యక్తిగా అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి ఒక మంచి పర్సన్గా డెవలప్ కావాలంటే కొంచెం పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, లాంగ్వేజెస్ మీద పట్టు రావాలి, పర్టికులర్లీ ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉండాలి. ఇలాంటివన్నీ ఉంటే తప్పనిసరిగా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగాలు అనేది ఉన్నాయి. కాకపోతే మనం స్కూల్ కావట్లేదు. చాలామంది వాళ్ళకున్నటువంటి నిరాశతోటో నిస్పృహతోటో ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు అంటారు. కానీ కంపెనీలు వీళ్ళందరూ కూడా రోజువారీగా ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పెట్టి ఉద్యోగస్తుల కోసం ఎదుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఏంటి, ఉద్యోగాలు ఉన్నాయి, కావాల్సినటువంటి రిసోర్సెస్ ఉన్నాయి, కానీ సెలెక్ట్ కావడం లేదు. అది ఆ గ్యాప్ అంట. ఆ గ్యాప్ను మనం బ్రిడ్జ్ చేయడం కోసం ఈ కోర్సులు అనేది చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి కోర్సులు మీరు తప్పనిసరిగా మీరు తీసుకొని ఇవే కాకుండా ఇప్పుడు మీకు ఇంటర్నెట్లో కూడా చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. మీ అందరూ మీరు రోజుకు కొంత టైం దాన్ని కేటాయించుకుంటే తప్పనిసరిగా మీకు స్కిల్స్ డెవలప్ అయితే మీ డిగ్రీతో పాటు ఆ స్కిల్స్ మీకు ఉపయోగపడి ఎక్కడో చోట మీకు మంచి ఉద్యోగం దొరకడానికి అయితే తప్పనిసరిగా అవకాశం ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను.